వంద సంవత్సరముల వందల సంవత్సరాల నుండి బారా షహీద్ అమరవీరులు మహనీయులు ఈ నెల్లూరు నగరంలో నడిబొడ్డులో వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. దేశ విదేశాల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి, ఈ దేశ నలుమూలల నుంచి తమ కోరికలను తీర్చుకోవడానికి ఎంతో మంది తమ బాధలు చెప్పుకోవడానికి, తమ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి ఈ బారా షహీద్ అమరుల యొక్క దర్శనానికి వచ్చి రొట్టెలు వదిలి ఆ రొట్టెలు తీసుకుని పోయి ఎంతో గొప్పగా వాళ్ళు దాన్ని సేవించితే వాళ్ళ యొక్క కోరికలు, వాళ్ళ మనసులో ఉండే కోరికలు, వాళ్ళ బాధలు, రుగ్మతలు అన్ని దూరమై ఈ రోజు ప్రసిద్ధి చెందుతున్న నెల్లూరు బారా షహీద్ దర్గాని ఈ రోజు కొంతమంది వ్యక్తులు దాన్ని భ్రష్టు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఈ దర్గాకి 1983లో నెల్లూరు చెరువుగా స్థాపిస్తే బ్రిటిష్ వాళ్ళు దాన్ని క్రమేపీ భక్తులు ఏమార్చారా అంటే స్వర్ణాల చెరువు అని చెప్పి, స్వర్ణ అంటే బంగారు. ఎవరికైనా కొడుకు పుట్టకపోతే వాడికి బిడ్డ పుడితే నాకు ఒక స్వర్ణం దొరికింది, ఎవరికైనా ఉద్యోగం లేకపోతే వాడికి ఉద్యోగం దొరికితే నాకు ఒక స్వర్ణం దొరికిందని చెప్పేసి అది బంగారు చెరువు, స్వర్ణాల చెరువు అని చెప్పేసి భక్తులే దాన్ని ప్రసిద్ధి చెందించారు. అంతేకాదు ఇక్కడున్న నాన్ ముస్లిం ముస్లిం కాకుండా హిందూ సోదరులు ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు గాని మున్సిపల్ చైర్మన్లు గాని కులాలకి మతాలకి అతీతంగా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు ఎన్నో సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ జాతీయ స్థాయి నాయకురాలు ఈ బారా షహీద్ దర్గాకు వచ్చి ఆయన స్వప్నంలో ఈ మహనీయుల పంజాబ్ పీరు హస్తం గుర్తు వస్తే ఆ హస్తం గుర్తు కూడా ఇందిరాగాంధీ అక్కడి నుంచి ఆమె తీసుకొని పోవడం జరిగింది. ఈ రోజు కొంతమంది దుర్మార్గులు ఆ స్వర్ణాల చెరువులో ఒక శివలింగం పెట్టాలనే చెప్పేసి ఒక దురుద్దేశంతో మత సామరస్యాన్ని వాళ్ళు మంట కలపడానికి, లౌకికవాదాన్ని వాళ్ళు మంట కలపడానికి స్వయంగా ఒక బాధ్యత గల వ్యక్తి నోడా చైర్మన్ ఆయన అంటాయా నీళ్ళలు దిగి శివలింగం ఎత్తాల్సిందే ఆయన బాధ్యత? నోడా చైర్మన్ అనేది కూడా మర్చిపోయాడా? చంద్రబాబు నాయుడు ఆ దర్గాని దర్శించుకొని, జగన్ ఆ దర్గాని దర్శించుకొని, ఇటీవల ఈ సంవత్సరం పవన్ బాబు ఆ దర్గాని దర్శించుకొని దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి 20 కోట్ల రూపాయలు ఈ దర్గాకి ఇస్తే ఈ నుడా చైర్మన్ వచ్చేసి ఆ దర్గాని పాడు చేయాలి, ఇక్కడ ఉన్న వాతావరణాన్ని పాడు చేయాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో వందల సంవత్సరాలు లేని ఇది ఈరోజు శివలింగం. ఆయనకి ఏమన్నా వెనకే కళ్ళు ఉన్నాయా? నీళ్ళల్లో శివలింగం ఉండేది ఆయనకి ఏ విధంగా తెలిసింది? ఇద్దరు పోతారు పోయేసి ఆయన స్వయంగా నుడా చైర్మన్ దూకుతాడు నీళ్ళల్లోకి. ఆయనకి వయసు ఎంత? 60 సంవత్సరాలు. నీ రాజకీయం, నీ వయస్సు ఏమైంది అని చెప్తున్నాను. ఈరోజు నువ్వు లింగాలక్ష్మీనయ్యగా మారిపోయావే, ఈరోజు నీ యొక్క బుద్ధి ఏమైంది, నీ జ్ఞానం ఏమైంది? ఒక ఇది కేవలం ముస్లింలది కాదే, హిందువులు, సిక్కులు, జైనులు, వైష్ణవులు, రామాన్యమతులు, మతస్థులు, అన్ని మతస్థులు కూడా కేవలం ముస్లింలంటే మేము చెప్పుకునే నోరు కూడా లేదు మాకు, మేము ముస్లింలు అని చెప్పి ముస్లింలని మేము చెప్పాం. అందరికి కూడా అది బారా షహీద్ దర్గా అమరులంటే ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని, ఇక్కడ ఉండే సోదర భావాన్ని మరీ నెల్లూరుకి తలమానికం బారా షహీద్ దర్గా. ఒక మత సామరస్యానికి వేదిక అది భారతదేశంలో ఎక్కడ ఉందా అంటే అది నెల్లూరులో ఉందని చెప్పేసి గర్వంగా నెల్లూరులు చెప్పుకుంటుంటే దాన్ని నువ్వు పట్టాపట్టలు చేయాలనుకున్నావా? ఈ విషయాన్ని మేము చలో చంద్రబాబు చంద్రబాబు దగ్గరికి తీసుకుని వెళతాం. నువ్వు బహిరంగంగా ముస్లింలకు కాదు నెల్లూరు ప్రజానికానికి అందరికి కూడా క్షమాపణ చెప్పకపోతే నిన్ను పార్టీలో ఉండిస్తే తెలుగుదేశం పార్టీకి ముస్లిం ఒక్కడు కూడా ఈ రాష్ట్రంలో ఓటు వేయకూడదని చెప్పి ముందుగా చంద్రబాబుకు విన్నవించుకుంటాం. ఆయన పెద్ద మనిషి, మేధావి, ఈరోజు దేశంలో మత తత్వ శక్తులని ఎదుర్కొంటున్నాడు, ముస్లింలకి, ఇమాములకి, మౌదన్లకి జీతాలు ఇస్తున్నాడు,
అంతేకాదు హజ్ హౌస్ ఏర్పాటు చేశాడు, షాదీ మజిల్ కట్టాడు, 150 కోట్లు ఒక నెల క్రితం ఇచ్చాడు. ఇంత ముస్లింలకు ఆయన దగ్గరవుతుంటే నువ్వు ఎవరితో లాలుచి పడావు, ఎవరి కుట్రకు బలిపోయావు? చంద్రబాబుకి తెలుగుదేశానికి చెడ్డ పేరు తీసుకురావడానికి పూనుకున్నావా? ఈ విషయం మేము నేరుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొని పోతాం. చంద్రన్నకి మేము విన్నవించుకుంటాం. అక్కడ మా ప్రాణాలు కాదు, ముస్లింల ప్రాణాలు కాదు, ఈ నెల్లూరు నగరంలో ఉండే ప్రతి ఒక్క సోదరుడు, ప్రతి ఒక్క బిడ్డ ఆ స్వర్ణాల చెరువుని కాపాడుకుంటున్నానని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.